నమస్కారం అండి నా పేరు డాక్టర్ సువర్చిలా నేను జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని మా దగ్గర వచ్చే దంపతుల్లో ఒక ముఖ్యమైన క్వశ్చన్ ఉంటుంది అది చాలా అమాయకంగా అడుగుతారు వాళ్ళు ప్రెగ్నెన్సీ రావాలంటే మేమిద్దరం ఎప్పుడు ట్రై చేయాలి అనేది ఇదేంటంటే మనకి సరిగా ప్రాబబ్లీ స్కూల్ స్కూల్స్లో చెప్పలేదు కాలేజెస్లో చెప్పలేదు కనుక ఈ ఈ ప్రశ్న ఎప్పటికీ ఉండిపోతుంది ప్రస్తుతానికి ఏంటంటే మన జాబ్స్ కూడా అలా ఉన్నాయండి హస్బెండ్ పొద్దున్న చేయడం వైఫ్ సాయంత్రం పనిచేయడం సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్లానింగ్ అనేది సరిగా చేయలేకపోతారు ఈ ప్రాబ్లమ్కి ఈ క్వశ్చన్కి నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తానండి ముఖ్యంగా ఏంటంటే ఒక అమ్మాయికి పీరియడ్స్ వచ్చాయి అంటే అక్కడ నుంచి రెగ్యులర్గా ఉన్నాయంటే రెగ్యులర్ అంటే ఏంటి ఇప్పుడు రెగ్యులర్ అంటే ఒక సైకిల్ ట్వంటీ వన్ డేస్ ఆర్ థర్టీ ఫైవ్ డేస్ ఇది లిమిట్ అనమాట ఈ లిమిట్లో ఉంటే అంటే ట్వంటీ వన్ డేస్లో వస్తుంది లేదా థర్టీ ఫైవ్ డేస్ వరకు వస్తుందంటే నార్మల్గా రెగ్యులర్గా ఉన్నట్టు అనమాట పీరియడ్ లేదా ఒక టూ త్రీ డేస్ ఇక్కడ అక్కడైనా పర్వాలేదు సో ఇది రెగ్యులర్గా ఉండడం ఎందుకంటే రెగ్యులర్గా ఉంటే వాళ్ళకి తెలుసు అనమాట అండం అనేది ఎప్పుడూ విడుదలవుతుంది అండం అండస్యాల నుంచి విడుదలై ట్యూబ్లో వెయిట్ చేసేటప్పుడే వీరిద్దరు ట్రై చేయాలి సో పీరియడ్కి పదిహేను రోజుల ముందు అండం విడుదలవుతుంది కానీ మనం అలా కనుక్కోలేం కాబట్టి ఒక పీరియడ్ థర్టీ ఫైవ్ డేస్ ఉంటే దానికి హాఫ్ అనుకోండి ఒక పీరియడ్ ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటే దానికి హాఫ్ అనుకోండి సో ముఖ్యంగా మనం ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ డేస్ అంటే పీరియడ్ వచ్చాక ట్వెల్త్ టు ఫోర్టీన్ డేస్ అని అనుకొని ఆ టైంలో మీరు ట్రై చేస్తే కనుక మీకు పీరియడ్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఆ టైంలో అండం విడుదలై ట్యూబ్లో వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది అండ్ మీరు ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి ఎనభై శాతం కపుల్స్ ఆ ఫస్ట్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్లోనే ట్రై చేస్తుంటే లేదా కొన్ని కొన్నేళ్ళు పెళ్ళయిన తర్వాత కూడా ట్రై చేయకుండా తర్వాత ట్రై చేస్తారే వాళ్ళ వన్ ఇయర్లో ప్రెగ్నెన్సీ తెప్పించుకోవచ్చు ఎప్పుడైతే ట్రై చేస్తారో అక్కడ నుంచి వన్ ఇయర్లో ఈ సైకిల్ అనేది ఫాలో అవుతే ట్రై చేస్తారు కొన్ని కారణాలు ఉండొచ్చు ఎందుకు రావట్లేదు పీరియడ్ రెగ్యులర్గా ఉన్నా ట్రై చేస్తున్నా పీరియడ్స్ రెగ్యులర్గా లేవు పీరియడ్స్ రెగ్యులర్గా లేవంటే ఏమవుతుంది అసలు ఎందుకు అడుగుతా ఈ ప్రశ్న పీరియడ్స్ రెగ్యులర్గా లేకపోతే మీకు అండం ఎప్పుడు విడుదలవుతుందో ఎలా తెలుసు ఎప్పుడు ట్రై చేయాలో ఎప్పుడు ఎలా తెలుసు ఎస్పెషలీ పీసీఓడి పేషెంట్స్కి ఇలా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట ఎందుకంటే వాళ్ళకి పీరియడ్ ప్రొలాంగ్డ్గా ఉంటే టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి లేదా ట్యాబ్లెట్ ఇస్తేనే పీరియడ్ రావడం జరుగుతుంది కనుక వాళ్ళకి ఎప్పుడు ట్రై చేయాలో తెలియదు అనమాట సో ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ ఒకటేమో మీ పీరియడ్ని సరిగా ట్రాక్ చేయండి ఎప్పుడు వచ్చిందో లాస్ట్ టైం ఎప్పుడు వచ్చిందో ఈసారి ఎప్పుడు వచ్చిందో రెగ్యులర్గా ఉందా లేదా రెండు రోజులు ఇటు అటు ఉందా అనేది కరెక్ట్గా ట్రాక్ చేయడం నేర్చుకోండి అక్కడి నుంచి మిడ్ సైకిల్ అంటే థర్టీ డేస్ సైకిల్ ఉంటే ఒక మిడ్ సైకిల్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్ వరకు మీరు మీ కరెక్ట్ టైమ్స్ అనమాట అప్పుడు ట్రై చేయడం మంచిది ఎంత బిజీ లైఫ్ స్టైల్స్ ఉన్నా ఎంత మీరు పొద్దున ఆవిడ సాయంత్రం ట్రై చేస్తున్నా మీరు ఆ టైంలో కలిస్తే మీకు ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట అవ్వట్లేదు అనుకోండి అప్పుడు కరెక్ట్గా ఒక వన్ ఇయర్ లోపల లేదా వన్ ఇయర్ ట్రై చేసిన తర్వాత మీరు డ్రా డాక్టర్ని సంప్రదిస్తే కొన్ని చిన్న చిన్న టెస్ట్లు చేయడం జరుగుతుంది అనమాట కాకపోతే వన్ ఇయర్ కరెక్ట్గా ట్రై చేయండి ఆ టైంలో అండం అవుతున్న టైంలో మీరు ఇద్దరు ట్రై చేస్తే సక్సెస్ రేట్ అనేది ఎయిటీ పర్సెంట్ దాకా ఉంటుందన్నమాట మీకు దీని గురించి ఇంకా కనుక్కోవాలన్నట్టే మీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి తప్పకుండా ఫోన్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి